వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. భార్య భారతితో కలిసి నివాళులర్పించిన జగన్, భర్త కొడుకు కూతురుతో కలిసి వచ్చిన షర్మిల. వైఎస్ ఘాట్ వద్ద తీవ్ర భావోద్వేగం. జగన్ ను పట్టుకొని విజయమ్మ కట్టతడి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల, వైసీపీ శ్రేణులకు కీలక సూచన. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని వైసీపీ నేత. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ. టీడీపీ నుంచి సి రామచంద్రయ్యకు, జనసేన నుంచి హరిప్రసాద్ కుచాన్, ఇరువురు ఏకగ్రీవ ఎన్నిక. నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. ఘనంగా గాంధీభవన్ లో వైఎస్ జయంతి వేడుకలు. పాల్గొన్న పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు. సంక్షేమ పథకాలంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. సీఎంల సమావేశం వివరాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదని అంబటి. ఈ సమావేశంపై చాలా ప్రశ్నలకు సమాధానం లేదని వెల్లడి. నేడు కూడా కొనసాగిన నారా లోకేష్ ప్రజాదర్బార్. అన్ని ప్రాంతాల నుంచి విడతలతో తరలివస్తున్నారని లోకేష్ వెల్లడి. సంబంధిత శాఖలకు విడతలను చేర్చేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరణ. ఏపీలో కొన్ని జిల్లాలోని స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా మొదలుపెట్టిన మంత్రులు. కొత్త విధానం రూపకల్పన వరకు ఉచిత ఇసుక సరఫరాకు మార్గదర్శకాల జారీ. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు. కాకాని అక్రమాల అవినీతిపై విచారణ చేయిస్తామన్న సోమిరెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జగన్ ను పట్టుకుని విజయమ్మ కంటతడి పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ పులివందల నుంచి ఇడుపులవాయికు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ఆయన వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలో జగన్ ను ఆలింగనం చేసుకుని విజయమ్మ కంటతడి పెట్టారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్ విజయమ్మ కలిసి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గాంధీభవన్ లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ చేసిన అభివృద్ది తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతోందని కొనియాడారు. రాహుల్ ప్రధాన ప్రతిపక్షంలో రాణిస్తున్నారని, ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారన్నారు. రాహుల్ ను ప్రధానిగా చేయాలని వైఎస్ ఎప్పుడో చెప్పారని గతాన్ని గుర్తు చేశారు. జూలై 8న వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి
పూలమాలలు వేసి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. వైఎస్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ హోదాలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు అదే హోదాలో తాను నివాళులు అర్పించడం గర్వంగా ఉందన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, దీపా దాస్ మున్షి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కేవీపీ తదితరులు కూడా నివాళులు అర్పించారు. తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున అది ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్ళు కూడా కళలో కూడా ఊహించని విధంగా శాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు. ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతి పేద మధ్య తరగతుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం. అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం. అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా ఏపీసీసీ అధ్యక్ష షర్మిల కూడా తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆమెతో పాటు తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కూతురు ఉన్నారు. జగన్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చారు. మహాదానంతో నిన్ను మహిమపరిచేటువంటి కుటుంబంగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను ప్రభువా స్తోత్రం. ఈ స్థలమందు ఇప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ వారి మనసుల్లో ఏమి ఆకాంక్షిస్తున్నారో తండ్రి, వారి హృదయాభిలాష సిద్ధింపు దయచేయునుగాక, వారి ఆకాంక్ష నెరవేర్చబడునుగాక, సమస్తము సమకూడి జరుగునుగాక, నీ సన్నిధిని సంతోషిస్తూ అనుభవించుదునుగాక, నీ ప్రసన్నత వారికి నిత్యము అందునుగాక. దేవా స్తోత్రములు. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రియకుమారులు జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ములందరినీ, తోబుట్టువుని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువ. ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువ. జార్జ్ రెడ్డి గారి కుటుంబం, వివేకాంద రెడ్డి గారి కుటుంబము, సుధీర్ రెడ్డి గారి కుటుంబం, విమలమ్మ గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సంతానములు, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభువ ఈరోజు నాయన ఈ స్థలమందు వారిని జ్ఞాపకం చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను.
ప్రతి కుటుంబంలో సంతోషము వెల్లివిరియును గాక తండ్రి. ఇక్కడికి నాయన మహానేత మీద అభిమానంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళే ప్రతి ఒక్కరికి జయం కలుగుంది కాక తండ్రి. నాయన రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జూలై 8 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అ ఫైటర్, అ విజనరీ, ద లీడర్, ద కరేజియస్, ద కంపాషనేట్, హూ లాఫ్డ్ ఆఫెన్ అండ్ లవ్డ్ మచ్. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం బోర్డు ఆదేశాలు జారీ అయి మంత్రులు కొన్ని జిల్లాలోని స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరా మొదలు పెట్టారు. ప్రస్తుతానికి వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా సజావుగా సాగడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్కు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇటీవల హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత ఆంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ల వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? 2 రాష్ట్రాలు 2 కళ్లు వంటివని అనడంలో అంతర్థం ఏమిటని, దీని వెనుక ఏం కుట్ర ఉంది, ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు, ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది, ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు, మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు,
వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరిగి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించి వందలాది మంది నుంచి విడుదల స్వీకరిస్తున్నారు. అయితే తమ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వారు కూడా పోటెత్తుతున్నారని నారా లోకేష్ వెల్లడించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించి వందలాది మంది నుంచి విడుదల స్వీకరిస్తున్నారు. అయితే తమ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వారు కూడా పోటెత్తుతున్నారని నారా లోకేష్ వెల్లడించారు. ఇటీవల ఏపీలో ఎమ్మెల్సీల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంతన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను, ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నింటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సవివినంగా మనం చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మ
ఆత్మనిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓట్ అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాదు, ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించేటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలన ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే, ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ప్రపంచంలో మూల స్థూలోత్పత్తి ఏదైతే ఉండదో అది కేవలం 3% ఉంటే మన భారతదేశ ప్రగతి 7-8% ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు. అటువంటి ఆర్థిక శక్తిని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి. 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది. 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టే దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ల నిర్మాణం చేసి మరుగుదొడ్ల నిర్మాణం. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబాబే హైదరాబాద్ కు వెళ్లారని తెలిపారు. కేసుల కారణంగా కేంద్రం నుంచి వాటాలు తేలేకపోయామని చెప్పారు. విభజన అంశాలపై ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అరే దాని మీద ఇద్దరు అడిషనల్ డీజీపీలను వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టు ఉండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు డెడ్ హ్యాండ్గా నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది, అదేంది జెరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు, దాంట్లో 2023 పాస్, అది యాజ్ డిజిగా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకాని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కడిగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు? ఇటువంటి మనుషులు సరే, ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినవి. ఒక ఎన్ఆర్ఈజేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి ఆగ్రహ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం గుర్తుపెట్టుకో. డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100ల మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు, వందల మంది వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, 1000 మంది మీద పెట్టావు.
ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకు పోతారో చూస్తాం. కమింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్లో చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో, రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపల. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఈరు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా? ఒక నియంత నియంత బతుకు నీది, పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు, ఆ వివరా ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు ఆంపటి రాంబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. సమకాలీన చరిత్రలో రాజశేఖర రెడ్డిని చూశాం, ఆయన స్ఫూర్తి నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. శేఖర్ రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది, అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో, ఈ చరిత్ర సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు, కోట్ల మందికి ఆశాదీపంగా. రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా, ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూశాం, మన కళ్ళ ముందే జరిగింది. అది జరిగింది 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. భార్య భారతితో కలిసి నివాళులర్పించిన జగన్, భర్త కొడుకు కూతురుతో కలిసి వచ్చిన షర్మిల. వైఎస్ ఘాట్ వద్ద తీవ్ర భావోద్వేగం, జగన్ ను పట్టుకొని విజయమ్మ కంటతడి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల వైసీపీ శ్రేణులకు కీలక సూచన. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని వైసీపీ నేత.
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ. టీడీపీ నుంచి సి రామచంద్రయ్యకు, జనసేన నుంచి హరిప్రసాద్ కు ఛాన్స్. ఇరువురు ఏకగ్రీవ ఎన్నిక. నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. ఘనంగా గాంధీభవన్ లో వైఎస్ జయంతి వేడుకలు. పాల్గొన్న పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు. సంక్షేమ పథకాలు అంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. సీఎంల సమావేశం వివరాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదని అంబటి. ఈ సమావేశంపై చాలా ప్రశ్నలకు సమాధానం లేదని వెల్లడి. నేడు కూడా కొనసాగిన నారా లోకేష్ ప్రజా దర్బార్. అన్ని ప్రాంతాల నుంచి విడతలతో తరలి వస్తున్నారని లోకేష్ వెల్లడి. సంబంధిత శాఖలకు విడతలను చేర్చేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరణ. ఏపీలో కొన్ని జిల్లాలోని స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా మొదలుపెట్టిన మంత్రులు. కొత్త విధానం రూపకల్పన వరకు ఉచిత ఇసుక సరఫరాకు మార్గదర్శకాల జారీ. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు. కాకాని అక్రమాల అవినీతిపై విచారణ చేయిస్తామన్న సోమిరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.